चंद्रबाबू लोकेश चूसी सीएम जगन भयपड़ी होंमंत्री निमकायल चिन्नराजप्प प्रजल्लो चंद्रबाबू को रोज रोजुकू आदरण पेरुगुतुंदनी अदी चूसी ओर्वलेक अड्डंकुलु सृष्टिस्तुन्नारनी विमर्शिंचारु एन्नी अड्डंकुलु सृष्टिंचिना चंद्रबाबू पर्यटननु अड्डुकोलेरंटुन्न चिन्नराजप्पतो मा प्रतिनिधि ईश्वर फेस टू फेस मूड रोजल उत्तरांध्र पर्यटन कोसम कासेपट्लो टीडीपी अधिनेत चंद्रबाबू नायडू विशाख एयरपोर्ट को रानुन्नारु विशाख एयरपोर्ट नुंचि रोड मार्गं गुंडा శ్రీకాకుళం జిల్లా రాజాంకి వెళ్తారు ఈ రోజు అంతా కూడా రాజాం నియోజకవర్గంలో పర్యటన అయిన తర్వాత రేపు బొబ్బిలి నియోజకవర్గం ఎల్లుండి విజయనగరం నియోజకవర్గంలో ఈ పర్యటన మూడు రోజుల పాటు సాగనున్న నేపథ్యంలో టీడీపీ శ్రేణులందరూ కూడా ఉత్తరాంధ్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ముఖ్యంగా విశాఖలో భారీగా ఘన స్వాగతం పలికేందుకు విశాఖ ఎయిర్‌పోర్ట్‌కు రానున్న నేపథ్యంలో మీడియా పైన అలాగే టీడీపీ నాయకులపైన కూడా పోలీసులైతే మాత్రం ఆంక్షలు విధించిన పరిస్థితి ఉంది ఎందుకు పోలీసులు ఈ విధంగా వ్యవహరిస్తున్నారు అనేది చెప్పడానికి మన ముందు మాజీ మంత్రి చంద్రరాజప్ప గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఏంటి అసలు ఇక్కడ ఈ గతంలో ఎప్పుడూ లేదు మీడియాను కూడా అడ్డుకున్నారు అలాగే టీడీపీ నాయకులను కూడా అడ్డుకుంటున్న పరిస్థితి ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి గారు మీరు పాదయాత్ర చేసినప్పుడు నేను హోంమంత్రిగా ఉన్నాను మరి ఆ రోజు మీకు పోలీసు కూడా రక్షించి కడదగా తిప్పాము వ్యాల్ చంద్రబాబు నాయుడు గారు మరి బయటికి వచ్చి మీకు ఇబ్బంది ఏంటి మీరు ఆ రోజు మీరు తిరిగారు ఈ రోజు మేము తిరుగుతాం ఇవాళ ప్రజలందరూ మమ్మల్ని రమ్మంటున్నారో మేము తిరుగుతున్నాం ఇవాళ ప్రజల సమస్యలు తెలుసుకున్నా మేము తిరుగుతున్నాం ప్రజల సపోర్ట్గా ఉండడానికి మేము తిరుగుతున్నాం మీ ఇబ్బంది ఏంటని అడుగుతున్నాను ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా సరే బయటికి వెళ్ళి ఏ పొలిటికల్ పార్టీ అయినా సరే బయటకు వస్తారో సమావేశాలు పెట్టుకుంటారో మీటింగ్లు పెడతారు పాదయాత్రలు చేస్తారో ర్యాలీలు చేస్తారు దానికి అక్కడ పట్టే అధికారం గవర్నమెంట్కి లేదు పర్మిషన్ పెడతాం పర్మిషన్ తీసుకుంటాడో పర్మిషన్ తీసుకుని వెళ్తూ ఉంటాడు మరి ఇది ఈవేళ మరి ఎందుకు ఆప్యాయతను నాకు అర్థం అవ్వట్లేదు గతంలో కూడా ఎయిర్పోర్ట్లో బయటికి వెళ్లకుండా చేసి నిర్బంధించిన సంఘటనలు కూడా ఉన్నాయి ఇక్కడ కానీ ఈరోజు మాత్రం ప్రజలు స్వచ్ఛందంగా ప్రజలు లక్షలాది మంది వచ్చి స్వాగతం పలికి చంద్రబాబును తీసుకెళ్తారు ఏదేమైనా మేము అందరం కూడా ఈవేళ ఈయన ఆప్యాయతను ఆగదు బయటికి వెళ్తే జనం రావడానికి సిద్ధంగా ఉన్నారు పెద్ద ఎత్తున సపోర్ట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ పద్ధతి మారుకోకపోతే ఆయనకే నష్టం జరుగుతుంది అంటే ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకోవడం ముఖ్యమైన విధి ప్రతిపక్ష నాయకుల మీద ఉంటుంది అందులో దాదాపు 14 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు నాయుడు గారి పర్యటనలోనే ఇలాంటి చేస్తే ఇంకా రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయంటారు అసలు శాంతి భద్రతలు ఎక్కడ ఉన్నాయి పోలీసులంతా తొత్తులైపోయారు ఏ చెప్తే అది ఈవేళ మాచర్లలో కత్తిచ్చుకుని అక్కడ కూర్చుని కత్తి చూసి చూపెట్టి నేను చంపుతానని బెదిరింతుంటే పోలీసులు ఏం చేయకపోతే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది ఇల్లు తగలబెట్టి దారులు తగలబెట్టి కారులు తగలబెడితే ఇల్లేం చేయకపోతే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది రేపులు చేసేసి పాడేస్తుంటే పొదల్లో పాడేస్తుంటే దాన్ని పట్టించుకోకపోతే ఇంకా లాండ్ ఆర్డర్ ఎక్కడ ఉంది లాండ్ ఆర్డర్ లేదు లాండ్ ఆర్డర్ గాలి కుదిలేసాడు నాకు కావాల్సింది సంపాదన సంపాదన కోసం నేను పరిపాలన చేస్తున్నాను ప్రజలు ఏమైపోయిన బాధలు లాండ్ ఆర్డర్ ఏమైపోయిన బాధలన్న ఆలోచన తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఏదేమైనప్పటికీ కూడా మూడు రోజుల పాటు ఉత్తరాంధ్ర పర్యటన విజయవంతం అవుతుంది ప్రజలందరూ స్వచ్ఛందంగా లక్షలాదిగా వస్తున్న నేపథ్యంలో అయితే మాత్రం వాళ్ళు ఎంతమందిని అడ్డుకున్నా కానీ ఆ పర్యటన అయితే మాత్రం విజయవంతంగా జరుగుద్దని అయితే మాత్రం రాజప్ప గారు చెప్పిందని ప్రతి తెలుస్తుంది కెమెరా పర్సన్ అపారావుతో ఈశ్వర్ టీవీ వై విశాఖపట్నం